పలు సందర్భాల్లో కొన్ని విషయాల గురించి మర్చిపోవడం సహజంగానే జరుగుతుంటుంది అది సామాన్యుడికైనా లేదా ఓ సెలబ్రిటీకైనా అయితే తాజాగా ఇలాంటి సంఘటన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఎదురైంది అయితే అది ఏకంగా తాను నటిస్తున్న సినిమా టైటిల్ గురించి మర్చిపోవడం గమనార్హం ఇక ఇది తెలుసుకుంటున్న ఓ వర్గానికి చెందిన నెటిజన్లు అభిమానులు దీనిపై ఫన్నీ డ్రోల్స్ చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే మహమ్మేక్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్టేజ్పై స్పీచ్ ఇచ్చేటప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది అయితే పవన్ ఉస్తాద్ అనుకుంట సర్దార్ భగత్ సింగ్ అని అన్నారు ఆ తర్వాత అక్కడే ఉన్నవారు ఉస్తాద్ అని హింట్ ఇవ్వడంతో మాటను అందుకున్నారు అలా తాను నటిస్తున్న సినిమా పేరును మర్చిపోయారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెరలో కొడుతుంది దీనిపై ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి కొందరు నెటిజన్లు ఈ వీడియోను ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు శంకర్ కు ట్యాగ్ చేస్తున్నారు అవమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు దీనికి హరీష్ తనదైన స్టైల్లో సమాధానం పదం పర్లేదు గుర్తు చేయడానికి గుర్తుండిపోయే సినిమా తీయడానికి మేమంతా కష్టపడుతున్నామని రాసుకొచ్చారు అయితే ఈ ట్వీట్ కు మరో నెటిజన్ తిరిగి ఎంత గుర్తుండిపోయే సినిమా తీసినా ముందు ఆయన చూడాలిగా అంటూ కామెంట్ పెట్టారు దానికి మళ్ళీ హరిశ్ ఆయన చూడడానికి కాదు ఆయనను చూపించడానికి తీసుకున్న అంటూ బదులిచ్చారు ప్రస్తుతం ఈ కామెంట్స్ అన్ని నెట్టిండా తెగ ట్రెండ్ అవుతున్నాయి ఏదేమైనా పవన్ తను చేసే సినిమా టైటిల్ ను మర్చిపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు నెటిజన్లు కాగా ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరిశంకర్ ల కాంబినేషన్ లో రానున్న చిత్రం ఇది పవన్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు శ్రీలీల హీరోయిన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు